ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే హైదరాబాద్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతోందని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మెట్రో వ్యయం పెరిగిందని ఎంఐఎం కోసం గౌలిగూడ వరకు మెట్రో నిలిపివేశారని మండిపడ్డారు. రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంతో మెట్రోకు 3500 కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించారు. మాయ మాటలతో కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని 67000 కోట్లతో హైదరాబాద్ అభివృద్ది చేశామనడం పచ్చి అబద్దమని విమర్శించారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని వరద బీభత్సం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారే అంచనా చెప్పిండు ఆ 8000 కోట్ల రూపాయల పేదోళ్ల యొక్క ఆస్తుల విధ్వంసానికి ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ గారే బాధ్యత వహించాలి. గతంలో వచ్చిన వర్షాలు వరదలను లెక్కేస్తే మీకు ముందస్తుగా చెప్పిన తర్వాత కూడా బైరామల్గూడ లాంటి చెరువులను మీ పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని పదే పదే నేను అక్కడికి వెళ్లి ఫామ్ హౌజ్ల పేరు మీద గండిపేటకు వెళ్లాల్సిన నీళ్లను కాల్వలను అన్నింటిని ఆక్రమించుకున్నారని పదే పదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదులు చేసినా కూడా ఈ ఆక్రమణలను అడ్డు తొలగించకపోవడం వల్ల నీళ్లున్న నీళ్లు ఉండాల్సిన దగ్గర మనం ఇండ్లు కట్టుకోవడం తోటి నీళ్లు మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. నీళ్లు మన దగ్గరికి రాలే, మనం నీళ్లుండే దగ్గరకు అక్రమ నిర్మాణాలు చేయడం తోటి ఈరోజు ఆ నీళ్లు మన ఇళ్లలోకి వచ్చి లోతట్టు ప్రాంతాలను ముంచేసి 10 లక్షల కుటుంబాలను నిరాశ్రయం చేయడానికి మన జరిగిన ప్రకృతి వైపరీత్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం.